ईटीवी प्रेक्षक नमस्कार शुभमस्तु कार्यक्रम में ఈ రోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాం. ఈ రోజు శుక్రవారం సంపదని మహాలక్ష్మి కటాక్షించేటటువంటి రోజు. ఆ కారణంగా సంపూర్ణమైన ధన కటాక్షం అమ్మవారికి లభించేందుకు మానసికమైన ప్రశాంతత కలిగేందుకు మనోవేదన తొలగిపోయేందుకు ద్వాదశ రాశుల వారు మహాలక్ష్మి దేవిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలను తెలుసుకుందాం. దీంతో పాటు శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అనుగ్రహం ధన కటాక్షం లభించేందుకు ఏ విధమైన విధి విధానాలను ప్రతి గృహాల్లోనూ పాటించాలో ఆ విశేషాలను మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ శారదనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం బహుళపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పాత బకాయిలకు ఏమాత్రపు శ్రమ పడకుండా ప్రయత్నం చేయకుండా దాదాపుగా వచ్చే అవకాశం ఉంది. శత్రుత్వాన్ని క్రమంగా తొలగించుకోగలిగినటువంటి విధంగా ప్రతి మాట కూడా సహకరిస్తూ ఉంటుంది. దాదాపుగా శత్రుత్వాలు తొలగిపోయే అవకాశం ఉంది. గర్వాన్ని అహంకారాన్ని విడనాడి ప్రవర్తించడం ఎంతైనా మంచిది. న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పు లభిస్తుంది. అయితే లభించినటువంటి తీర్పుకి ఫలితం కొంత ఆలస్యం జరగచ్చు. ముఖ్యంగా అనుకూలమైన తీర్పు లభించడం గొప్ప విషయం. ఉద్యోగులైనటువంటి వారు క్రమశిక్షణని పాటించి తీరాలి. లేని పక్షంలో ఇబ్బందులు పడడం ఖాయం. సంతానానికి సంబంధించినటువంటి విద్యని తప్పక తల్లిదండ్రులు పట్టించుకుంటూ ఉండాలి. వారి విద్యా ప్రమాణాలతో పాటు ప్రవర్తన విషయాన్ని మరింతగా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండి తీరాలి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధ జలంతో అభిషేకించినట్లయితే శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణబాధ పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా పొదుపుతనాన్ని పాటించి తీరాలి. నిష్కారణంగా శత్రుత్వం లభించే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడడం మంచిది. అనవసరమైన వివాదం వస్తుంది అనిపించినటువంటి పక్షంలో ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవడం కూడా చాలా చాలా మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం అలాగే మధ్యవర్తిగా వ్యవహరించడం ఏమాత్రం సరైనటువంటి విషయం కాదు ఈ రాశి వారికి. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం లభించే అవకాశం ఉంది. కాబట్టి భయపడిపోకూడదు. తప్పక అనారోగ్యం వెంటనే తొలగిపోతుందనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పూర్తి సంయమనాన్ని పాటించాలి. రుణాన్ని తీసుకోవడం అనేది ఏమాత్రమూ సరికాదు. ఉన్నదానిలోనే సరిపెట్టుకోవడం అనేది సరైనటువంటి పని ఈరోజుకి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు మహాలక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే తప్పక ఇంట్లో శుభవార్త వినిపించి తీరుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక సామర్థ్యానికి గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు కారణంగా తోటి ఉద్యోగుల అసహన భావం కూడా జోడవుతుంది. కాబట్టి తోటి ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో గర్వాన్ని అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉండడం తప్పనిసరి. కుటుంబంలో సుఖశాంతపూర్వకమైనటువంటి వాతావరణం వెల్లివిరుస్తుంది. అయితే భార్యాభర్తలు మాత్రం జాగ్రత్తగా మాట్లాడుకోవడం అవసరం. చుట్టాలు వచ్చినటువంటి వేళ లేని పక్షంలో వారి కారణంగా అనవసరమైన స్పర్ధ చెలరేగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు జాగ్రత్తగా వ్యాపారాన్ని చేస్తారు.
आर्थिक मध्यम का लाभा पड़की सतृप्त जीवना कल विधा दिग्व पड़ने पड़र यह मिथुन राशि वारी अदृष्ट संख्य 7 धरवल दुस्तु रंगु नीलम शुक्रवार सदर्भंग मिथुन राशि वारु महालक्ष्मीदेवी कुंकुम जलंतो अभिषेकते अनारोग्यमने कुटुंबंलो दरी चेरदु। ఈ రోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలి చూస్తే బాగా పెద్దలైనటువంటి వారితో ప్రముఖులైనటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి। రాజకీయంగా బాగా పెద్దైనటువంటి వారితో పరిచయాలు కలిగే అవకాశం ఉంది। పరిచయం కలిగింది కదాని దుర్వినియోగపరచుకోవడం ఏ మాత్రం సరికాదనే విశేషాన్ని గుర్తుంచుకోగలగాలి। ఉద్యోగులు అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఎంత అవసరమో అంతే మాట్లాడడం అవసరం తప్ప ఎక్కువ చనువుని తీసుకోవడం ఏమాత్రం సరి కాదు। అనేక ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా విజయం వీరిదే అవుతుంది కాబట్టి ఆటంకాలకు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు। రుణాన్ని తీసుకోవడం ఏమాత్రం సరి కాదు। పొదుపు విధానాన్ని పాటించడం చాలా చాలా అవసరం। మహిళలు తప్పక దీనికి సహకరించేటటువంటి అవకాశం ఉంది। సోదరులతో మాట్లాడేటటువంటి సందర్భంలో మాత్రం జాగృతని పాటించడం తప్పనిసరి। లేని పక్షంలో కొద్దిగా పొరపాట్లు కలిగే అవకాశం ఉంది। ఈ రోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 8 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు। శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మహాలక్ష్మీ దేవిని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉత్పన్నం కానే కావు। ఈ రోజు సింహ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబం కంటే ఇతరుల ఆర్థికమైనటువంటి అభ్యున్నతి కోసం ఇతరుల పనుల్ని పూర్తి చేయడం కోసం ఎక్కువ ప్రయాణాలను చేయవలసి రావచ్చు। ప్రయాణం చేసే ప్రతి సందర్భంలోనూ కూడా తగిన జాగృతల్ని పాటించడం ముఖ్యంగా చాలా చాలా అవసరం। కుటుంబంతో ఎక్కువ సేపు గడిపేందుకు తగినటువంటి ప్రణాళికని వేసుకుని మొగమాటం లేకుండా ప్రవర్తించినట్లయితే కుటుంబ వ్యతిరేకత గోచరించే అవకాశం ఉండకపోవచ్చు। ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు సకాలంలో ఉద్యోగానికి వెళ్తూ ఉండడం ఆ రోజు పనిని ఆ రోజుకే పూర్తి చేయడం ఎంతైనా అవసరం। లేని పక్షంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు। మధ్యవర్తిత్వం వ్యవహించవలసి వస్తే ఎంతవరకు అవసరమో అంతవరకే చేయడం మంచి తప్ప మరింతగా మధ్యవర్తిత్వ వ్యవహారాన్ని పెంపొందించుకోవడం భుజం మీద వేసుకోవడం అంత సరి కాదు। ఈ రోజు సింహ రాశి వారి అదృష్ట సంఖ్య 9 ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు। శుక్రవారం సందర్భంగా సింహ రాశి వారు మహాలక్ష్మీ దేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతత చేకూరే అవకాశం ఉంది। ఈ రోజు కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థికంగా మధ్యమంగా ఉంటారు, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, ఏ విధంగానూ బదిలీలు లేవనేటటువంటి విషయం తెలిసి మరింత ఆనందంగా ఉండగలుగుతారు। వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మధ్యమ లాభాన్ని పొందే అవకాశం ఉంది। పెట్టుబడిని కూడా ఆలోచించి ఆచితూచి మాత్రమే పెట్టే అవకాశం బాగా గోచరిస్తుంది। మాట్లాడే ప్రతి మాటని చాలా జాగృతగా మాట్లాడేటువంటి సందర్భంగా ఉద్యోగస్తులకి అందరూ అనుకూలులవుతారు। తాము చేయవలసినటువంటి పనిలో ఇతరులందరూ కూడా సహకరించే అవకాశం ఉంది। స్పెక్యులేషన్ ఏ మాత్రం మంచిది కాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి। రుణాన్ని చేసి పెట్టుబడిని పెట్టడం అనేది ఏమాత్రం సరి కాని పద్ధతి అనే విశేషాన్ని బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి। ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 6 ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన। శుక్రవారం సందర్భంగా కన్యా రాశి వారు మహాలక్ష్మీ దేవిని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే శుభకార్య ప్రయత్నాల్లో విజయం సిద్ధిస్తుంది। ఈ రోజు తులా రాశి వారి ఫలితాలను పరిశీలి చూస్తే చెప్పలేనంతటి ధైర్యంతో ఉంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు, ఆర్థికంగా ఖర్చు ఎక్కువగా చేస్తూ కనిపిస్తారు। ఇంటికి సంబంధించినటువంటి వినోద విలాస వస్తువుల్ని కొంటూ ఎక్కువ సొమ్ముని ఖర్చు పెట్టడం అనేది తల్లిదండ్రులకి ఇష్టకరమైనటువంటి అంశం కానటువంటి కారణంగా స్వల్ప వివాదం ఇంట్లో చోటు చేసుకోవచ్చు। ఉద్యోగస్తులు దూరభార ప్రయాణాలని వినోద విహార విధానం కోసం ఏర్పాటు చేసుకుందామని అనుకుంటారు, కానీ అది కుటుంబ సభ్యులకి నచ్చకపోవచ్చు। వారి ఇష్టానికి అనుగుణంగా ప్రవర్తించడం మంచిది।
వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సరుకు కొనుగోలు కోసమని ఎక్కువ సొమ్ముని పెట్టుబడి పెట్టాలి అని అనుకొని అంతలోనే ఆ ఆలోచనని విరమించుకుంటారు అది ఎంతో శ్రేయస్కరమైనటువంటి అంశం ఈ రోజు తులా రాశి వారి అదృష్ట సంఖ్య 4 ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన శుక్రవారం సందర్భంగా తులా రాశి వారి మహాలక్ష్మీ దేవిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే స్థిరమైన ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు సానుకూలపడే అవకాశం ఉంది ఈ రోజు వృషిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి నిరుత్సాహంతో ఉంటారు కుటుంబంలో ఉండే పురుషులు మానసికంగా ధైర్యాన్ని చెప్తూ ఉంటారు కుటుంబ స్త్రీలు వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వ్యాపారం పెద్దగా కలిసి రావడం లేదనేటటువంటి ఆలోచనతో ఉంటారు నిదానంగా వ్యాపారం పుంజుకునే అవకాశం తప్పక ఉంది ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారులతో సమన్వయ భావం ఉండకపోవచ్చు ఎంత శ్రమించినప్పటికీ కూడా వారి నుండి ప్రశంసలు లేకపోవచ్చు కేవలం ఉద్యోగం అనేది జీవితాన్ని పోషించుకోవడం కోసమే చేయబడేది అనే దృక్పథంతో ఉండడం వల్ల మనోధైర్యం ఏర్పడే అవకాశం ఉంది కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అనుక్షణం మానసికమైనటువంటి భయంతో భాగస్వాముల విషయంలో కలహం లేకుండా ఉండేలా సంయమనాన్ని పాటిస్తూ ప్రవర్తిస్తారు అది ఎంతో చెప్పుకోదగ్గటువంటి అంశం ఈ రోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3 ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మహాలక్ష్మీదేవిని విభూతి జలంతో అభిషేకించినట్లయితే తప్పక కొత్తదైనటువంటి ఆస్తిని కొనుగోలు చేసుకోగలుగుతారు రుణం తీసుకోకుండా ఈ రోజు ధను రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచనకి వస్తారు రుణం ద్వారా ఇంటినో పొలాన్నో కొనాలనేటువంటి ఊహకి వస్తారు కానీ తాము తీసుకోబోయేటువంటి రుణానికి తాము కొనబోయేటువంటి ఆస్తికి సంబంధం చాలా దూరంగా ఉండేటువంటి కారణంగా ఆ ఆలోచనని వెంటనే విరమించుకునేటువంటి అవకాశం ఉంది తల్లిదండ్రుల పట్ల అంకిత భావం కలిగి ఉండడం అత్తమామల పట్ల విరోధ భావం కలిగి ఉండడం కారణంగా బంధువుల్లో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది బంధువులు కొందరు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది సంతానం ఆరోగ్య విషయంలో చక్కగా ఉంటారు కానీ చదువు విషయంలో అంత గొప్పగా ఉండకపోవచ్చు అనుకుంటున్నటువంటి ఆ వివాహానికి సంబంధించిన చర్చలు ఫలించేటటువంటి అవకాశం బలంగా ఉంది అయితే ఆర్థికమైనటువంటి అంశాల కారణంగా ఆ అనుకుంటున్నటువంటి వివాహం వాయిదా పడే అవకాశం ఉంది ముందుకు ముందుగా ఆలోచించుకొని సిద్ధంగా ఉండాల్సిందే ఈరోజు ధను రాశి వారి అదృష్ట సంఖ్య 7 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని ధను రాశి వారు పరిమళ జలంతో అభిషేకించినట్లయితే క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంది ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి విషయాల మీద ఎక్కువసేపు చర్చిస్తూ సమయ వ్యర్థాన్ని చేసుకుంటారు కుటుంబంలో ఉండే స్త్రీలు వ్యాపారాన్ని వృద్ధి చేయడం కోసమని ధనాన్ని వ్యయం చేసి వ్యాపార ప్రకటనల్ని అలాగే వ్యాపార ప్రచారాన్ని చేస్తారు అయితే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అందుకు సిద్ధపడి మాత్రమే ఈ ప్రచారాన్ని చేసుకోగలగాలి ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉద్యోగం కంటే కూడా ఇతరమైనటువంటి స్పెక్యులేషన్ మొదలైనటువంటి వాటి మీద దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారు స్పెక్యులేషన్ వల్ల పెద్దగా లాభించే అవకాశం లేదు కానీ ఉద్యోగంలో తోటి ఉద్యోగుల నుండి వ్యతిరేకత మాత్రం తప్పనిసరిగా గోచరించవచ్చు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రము లేనేలేవు ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3 ధరించవలసిన దుస్తుల రంగు నీలం శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవి నందివర్ధనాలతో అర్చించినట్లయితే దృష్టి దోషాల నివారణ సాగుతుంది ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు మధ్యవర్తిగా ఉండి చక్కగా ఒక వ్యవహారాన్ని పరిష్కరించుకోగలుగుతారు ఎప్పటినుండో ఉండేటటువంటి ఒక సమస్యని నిదానంగా పరిష్కారపు దిశగా అడుగులు వేసేలా చేయించుకోగలుగుతారు న్యాయస్థానంలో విజయాన్ని పొందుతారు
దాని ఫలితాన్ని కూడా తొందరగానే పొందేటటువంటి అవకాశానికి నోచుకుంటారు. సంతానం విద్యార్థి దశలో గానే ఉన్నట్లయితే వారి మాట తీరు ప్రవర్తన తీరు కొత్తగా ఉండేటటువంటి కారణంగా తాత్కాలిక ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి అవకాశం గోచరిస్తుంది. స్పెక్యులేషన్ బానే లాభిస్తుంది కానీ అనవసరంగా రుణాన్ని తీసుకోవడం అనేది ఏమాత్రం సరికాదు. ఈ సొమ్ముని ఆ సొమ్ముని కలిపి ఏదో కొనాలి అని అనుకునేటటువంటి ఆలోచన ఈ రోజుకి ఫలించే అవకాశం తక్కువ. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు మహాలక్ష్మీదేవిని మందారాలతో అర్చించినట్లయితే వృత్తిపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలి చూస్తే ప్రతి విషయానికి ఎదురు చూస్తూ కాలాన్ని గడపవలసి రావచ్చు. మధ్యవర్తిత్వాన్ని వహించడానికి మానసికమైన ధైర్యం సరిపోదు. అయితే తప్పక మీరు అనుకున్నటువంటి ఫలితానికి అనుగుణంగానే తప్పక విజయం లభించే అవకాశం ఉంది. దూరభార ప్రయాణాలను చేయడానికి మానసికమైనటువంటి ధైర్యం ఏమాత్రం సరిపడదు. అయినా ప్రయాణం చేస్తే వచ్చేటటువంటి లాభాన్ని ఇక్కడ ఉండే పొందగలిగే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి నిషిద్ధ వస్తు విక్రయాన్ని చేయడం సరి కాదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అయినట్లయితే ఆచి తూచి ఆలోచించి మాట్లాడడం భాగస్వాములతోనూ అలాగే యాజమాన్యంతోనూ తోటి ఉద్యోగులతోనూ మాట్లాడడం సరి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే విద్యార్థుల మేధాశక్తి పెరిగే అవకాశం ఉంది. ధనమూలమిదం జగత్. కావలసినంత ధనం ఇంట్లో ఉంటే తప్ప మానసికంగానూ శారీరకంగానూ ఆరోగ్యం అనేది ఏ వ్యక్తికి లభించదు. ఆ ధనాన్ని ఇచ్చేది మహాలక్ష్మీదేవి. ఆమె స్థిరంగా ఇంట్లో ఉండాలంటే ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే గ్రహంలో పాటించవలసిన నియమాలు శుక్రవారం సందర్భంగా ఏమిటో మనధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహంలో సుఖశాంతులు సంతోషాలు వెల్లివేయాలంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రకాలంలో లలిత సహస్రనామ పారాయణాన్ని చేయాలి. క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టి మీ చుట్టుపక్కల వారికి ఆ ప్రసాదాన్ని వితరణాన్ని చేయాలి. లక్ష్మీదేవి త్వరగా కటాక్షించాలంటే భోజనానికి ముందు తప్ప భోజన సమయంలో దేవతా స్తుతిని చేయకూడదు. అలా చేస్తే ఎంగిల్ నోటితో దేవతా స్తుతిని చేసిన దోషం తగిలే అవకాశం ఉంది. దీపం వెలిగించని ఇంటిలో గాని అలాగే పడక గదిలో దీపం లేకుండా గాని నిద్రించినట్లయితే వ్యాధి పీడితులు అయ్యే అవకాశం ఉంది. ఒకరు స్నానం చేయగా మిగిలిన నీటితో స్నానాన్ని చేసినా అలాగే కాళ్ళు కడుక్కున్నా వారి పాపాలు దోషాలు మనకు అంటుకోవడం ఖాయం. ఇతరులకి ఏదైనా దానాన్ని చేసేటప్పుడు దాత తూర్పుకి అభిముఖంగాను దానాన్ని తీసుకునే వ్యక్తి పడమరకి అభిముఖంగాను ఉండేటట్లుగా చేసుకోవాలి. అలా చేసుకుని దానాన్ని ఇవ్వడం దానాన్ని స్వీకరించడం శుభకరం. శాస్త్రం చెప్పినటువంటి సంప్రదాయ అనుగుణం. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు చాలామంది నాలుక మీద తడిని వేలికి అంటించుకుని లెక్క పెడుతూ ఉండడం చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ఎంగిల్ చేత్తో తాకిన వారు ఎప్పుడో ఒకప్పుడు తీవ్రమైన ఆర్థికమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. శుక్రవారం నాడు లక్ష్మీ గణపతిని గరికతో పూజించడం చాలా మంచిది. ఆర్థికంగా ఉన్నటువంటి ఆటంకాలని తొలగిపోయేలా చేసుకునేందుకు ఇది చక్కనైనటువంటి ఉపాయం. లక్ష్మీదేవిని ఆరాధించడానికి తెల్లని వస్త్రాలు, తెల్లని పుష్పాలు, తెల్లని గంధం, ఇటువంటి తెల్లనైన పాయసాన్ని సమర్పించడం చాలా మంచిదని శాస్త్రం చెప్పే మాట.